చాలా మంది ఈనాటికి కూడా యేసయ్యని విమర్శించే వాళ్ళు ఒక బలమైన ప్రశ్న అడుగుతున్నారు. దానికి నేను సమాధానం చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. ఏంట ప్రశ్న, ఏంట సమాధానం అంటే, యేసు ప్రభు వారిని వాళ్ళ శిష్యులే సమాధి తెరచేసి ఆయన్ని బలవంతంగా తీసుకెళ్ళిపోయి, నేను తెలియగడుగుతానండి, 100 కొరడ దెబ్బ, 40 కొరడ దెబ్బలు కాదు 40 కర్ర దెబ్బలు కొడితే తెల్లారి లెగుతామండి మనం. నేను చెప్పేది కర్ర దెబ్బలు, కానీ యేసయ్యను కొరడ దెబ్బలు, ఆయన లెగ్గలుగుతాడని అసలు చెప్పాలి మీరు అందరు. ఒళ్ళంతా పులిసి అసలు చర్మం రక్తం లేదు కదా, అసలు వాళ్ళు ఎలా మోసుకెళ్ళగలుగుతారు అక్కడి నుంచి? సరే అక్కడ వరకు ఓకే అనుకో. ఒకవేళ దొంగచాటుగా మోసుకెళ్లే క్రమంలో అక్కడ రాయబడి ఉందండి నారబట్ట అంట, అది గాజుగుట్ట మీరు చూసే ఉంటారు. దెబ్బలు తగిలినప్పుడు కాళ్ళకి చేతులకి కట్లు కడతారు, తెల్లని ప్యూర్ కాటన్లో ఉంటుంది అది. అది ఎలా ఉంటుందండి, 4 పలకలుగా ఉండదు, ఇంత మందంలో వెడల్పుగా మొత్తం బోరుగా రోల్లా ఉంటుంది. దాన్ని మడత పెట్టాలంటే సుమారుగా 1-2 గంటలు కావాలి. అది అందంగా మడతపెట్టి ఎట్లా ఉందో అలాగే మడత పెట్టాలంటే చాలా టైం పట్టేస్తుంది. ఈమె అందులో ప్రవేశించినప్పుడు ఏమి కనపడిందంటే, ఆయనకు చుట్టబడిన నారబట్ట అంట క్రమముగా మడత పెట్టి చక్కగా పెట్టిందంటండి. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఒకవేళ నిజంగా శిష్యులే పట్టుకెళ్ళిపోతే ఆ కంగారులో మడత పెట్టే సమయం ఉంటుందంటారు మీరు చెప్పాలి నాకు. హల్లెలూయా. ఆ కంగారులో అక్కడే ఉన్నారు సైనికులు, పని అవన్నీ మర్చి అవన్నీ వదిలేయండి, శిష్యులే పట్టుకెళ్ళిపోతే. దాస్ అని ఒక ఆయన తయారయ్యాడండి, ఆయన చెబుతున్నాడు యేసు ప్రభువారి గురించి. యేసు చనిపోయాడు, శిష్యులు ఏం చేశారంటే ఆయన 3వ దినం లెగుతానన్నాడు. ఆయన లెగలేదు కానీ ఈ శిష్యులందరూ కలిసి వెళ్ళి ఆయన దేహాన్ని తీసుకొచ్చేసి లేచినట్టుగా ప్రచారం చేసి, ఇది ఎలా సాధ్యం? 39 కొరడా దెబ్బలు కొట్టించబడి, చేతుల్లో మేకులు కొట్టబడి, కాళ్ళకు మేకులు, ప్రక్కలు బల్లె పొట్టు, తల మీద ముళ్ళ కిరీటం, ఇంత ఘోరంగా కొట్టి పడేసిన వ్యక్తి అసలు సాధ్యమేనండి తీసుకెళ్ళి బ్రతికించడం? ఎన్ని పసర మందులు పోయినాయి మనం ఆలోచిద్దాం. అడవి జాతి వారు కోయ జాతి వారు పసరలతో బతికిచ్చేస్తారు, పోనీ అలాంటివి వేసినా కానీ శరీరంలో ఒక రక్తం పొట్టలేదుగా ఎలా బ్రతికిస్తారు? ఇది అసాధ్యమని నేను ఖండిస్తున్నాను. హల్లెలూయా. ఇది అబ్సల్యూట్లీ నాన్ సెన్స్ అని నేను చెప్తున్నాను. యేసు ప్రభు వారిని ఎవరో ఎత్తుకెళ్ళాల, ఒకవేళ ఎత్తుకెళ్ళే అయితే ఆ నారబట్ట ఎందుకు క్రమంగా చుట్టబడి ఉంటుంది? దేవుని దోత వచ్చి ఆ రాయి పొర్లించింది. యేసు ప్రభు వారి ఆ నారబట్టను దోతే చుట్టూ అక్కడ పెట్టిందండి. తల క్రింద ఉన్న ఆ రుమాలు కూడా జాగ్రత్తగా మడిచి చక్కగా రాయి మీద పెట్టబడి ఉంచిందంటండి. హల్లెలూయా. ఎంత గొప్ప విశేషం అండి. యేసు ప్రభు వారి పునరుద్ధానంలో ఎక్కడ మర్మం కానీ ఏదో మసిపూసి మారేడు అలాంటివి ఏం లేవు. అంత స్పష్టంగా అర్థంలాగా తేట తెల్లగా కనిపిస్తుంది మనకి. హల్లెలూయా. ఆ రోజు నేను అంటండి ఏం చేశారంటే, ఉదయం అయిపోయింది ఆ రోజు ఏం చేశారంటే పిలాతు దగ్గరికి వెళ్ళిపోయింది ఈ వార్త. యేసయ్య లెగుస్తానని లెగిసిపోయారు, మొత్తానికి వాళ్ళు సచ్చిన కుక్కలా పడిపోయారు, కొంతమంది చచ్చిపోయారు, ఎవరో కాపలాదారులందరూ ఆ ముద్రంతా తొలగించబడింది, ఆయన్ని ఎవరో పట్టుకెళ్ళిపోయారు, ఏదో జరిగిపోయింది అన్నప్పుడు అక్కడ ఉన్న ప్రధాన యాజకులంతా కొంతమందిని పంపించారంటండి, దుష్ప్రచారం చేయించారంట. ఈ రోజునే పునరుద్ధానమైన రోజునే దుష్ప్రచారం చేయించారు యెరూషలేములో. ఏమైనా దుష్ప్రచారం చేయించారంటే, వాళ్ళకు కొంచెం ద్రవ్యం ఇచ్చి, మత్తయి 28 చివరిలో ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళిన చదువుకోండి, వాళ్ళకు కొంచెం డబ్బులు ఇచ్చి, ధనం ఇచ్చి, ద్రవ్యం ఇచ్చి, మీరు వెళ్ళి యేసు ప్రభు వారు చదవండి ఆ మాట, నన్ను ఒక్కసారి చదవండి ముగిస్తాను. 28వ అధ్యాయము మత్తయి సువార్త 11 చదువుదామా? అమ్మా 11 చదువుదాం. 11 వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నీ ప్రధాన యాజకులతో చెప్పారు. కాబట్టి వారు ఆలోచన చేసి ఆ సైనికులకు జాగ్రత్తగా వినాలి, చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోతుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకుని పోయిరని చెప్పండి.
ఒకవేళ ఇది అధిపతి దగ్గరికి వెళితే మన ఉద్యోగాలు అన్నీ పోతాయి. అంతేకాకుండా 15 చదవండి. అప్పుడు వారు పదిహేను చదువుతాం. ఆ ద్రవ్యాన్ని తీసేసుకుని తాళకు చెప్పిన ప్రకారమే చేశారు. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు. ఎప్పటి వరకు అండి? అందరూ అనండి, నేటి వరకు. నేటంటే ఈరోజే కదా, ఈరోజు వరకు. నువ్వు రేపొద్దున బైబిల్ చదివితే ఆ రోజు కూడా నేటి వరకు అని ఉంటుంది. 2 సంవత్సరాలు పోయినాక బైబిల్ ఈ మధ్య మాట చదివితే అప్పుడు కూడా నేటి వరకు. అంటే మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారి గురించి ఇదిగో ఇక్కడ ద్రవ్యం తీసుకొని చాలామంది సైనికులు ద్రవ్యం తీసుకుని ఆయన గురించి, ఆయన పునరుద్ధానం గురించి దుష్ప్రచారం చేసేవాళ్ళు ఆ రోజున కాదు ఈ రోజున కూడా ఉన్నారా లేదా మీరు నాకు చెప్పాలి. హల్లెలూయా కదా. రాధా మనోహర్ దాస్ కానీ లేదంటే కరుణాకర్ సుగ్గున కానీ కొంతమంది బ్యాచ్ ఉన్నారు, వీళ్ళకి ధనం ఇచ్చి బైబిల్ వాళ్ళు చదివి అందులో అవి ఇవి లేనిపోయి కొన్ని ఉన్నాయి తీసేసి కొన్ని లేని కలిపి ఇలాంటివన్నీ చేసి క్రైస్తవ్యాన్ని ఏమండి నిర్మూలన చేయాలనుకుంటున్నారు. కానీ నేనంటాను, క్రైస్తవ్యానికి ఆధారం పునరుద్ధానం కాబట్టి నా దేవుడు ఆ పునరుద్ధాన శక్తితో క్రైస్తవులందరినీ నింపుతున్నాడు. ఎంతైతే బలహీనపరుస్తున్నారో, ఎంతైతే హింసిస్తున్నారో, ఎంతైతే అనరాని మాటలు అంటున్నారో, ఆ రోజున ఉన్నారు ఈ రోజున ఉన్నారు వాళ్ళు. వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, వీళ్ళు కూడా డబ్బులు తీసుకుని యేసయ్యను దుష్ప్రచారం చేస్తున్నారు, తప్పుడు బోధ చేస్తున్నారు. ఏమండి, ఆ రోజునే యేసుప్రభువారు లేగలేదని చెప్పి ఆ ఊరంతా చెప్పమని చెప్పారు కదండి. హల్లెలూయా. కానీ నేను అంటాను, ఇది యేసయ్య రాకడ వరకు కొనసాగించబడిద్ది. ఎప్పుడైతే యేసయ్య మేఘరుడై వస్తాడో ఏమండి, ఎవరి జీతం నా జీతం నాది, మీ జీతం మీది, ఎవరి జీతం వాళ్ళది, ఆ జీతాలు పట్టుకుని వస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ జీతం కోసం మనం ఎదురు చూడాలి కదండి. అలా మాట లేని వాళ్ళు మనం చెవిని పెట్టుకోకూడదు. దేవుడు అందుకే చెప్పాడు. ఏమండి ఇంకా అంటండి, యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, అసలు ఆయన చేసిన కార్యాలన్నీ నట చెప్పాలంటే ఈ గ్రంథం సరిపోదంట. యోహాను సువార్త ఆఖరి అధ్యాయము ఆఖరి వచనం చదవండి, నేను ముగిస్తాను. ఇంకా అనేకం కలవు, వాటిలో ప్రతిదాన్ని ఒకవేళ వివరించి రాయాలనుకుంటే ఈ భూలోకమైన కూడా గట్టిగా చప్పట్లు కొట్టిన నజరడి నేసేకి కొట్టాలి గట్టిగా. నిద్రపోయే వాళ్ళందరూ, నిద్రపోయినా నిద్రపోయిన అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి ఏసేకి. హల్లెలూయా. యోహాను ముగిస్తూ ఒక మాట చెప్తున్నాడు. యోహాను తన సువార్తను ముగిస్తూ ఒక మాట చెప్తున్నాడు, నేను చెప్పగలిగినన్ని విషయాలు మీకు చెప్పుకుంటూ వచ్చాను. మత్తయి రాసిన సువార్తలో ఎన్నో విషయాలు ఉన్నాయి. లూకా రాశాడు, మార్కు రాశాడు కదండి, యోహాను కూడా రాస్తూ చివరిగా ఏ మాటతో ముగించాడంటే, ఇంకా యేసుప్రభు వారు చేసిన కార్యాలు ఇంకెన్నో ఉన్నాయి అంటండి. ఒకవేళ ఇంకో బైబిల్ రాస్తే సరిపోద్దా, ఇంకో 10 బైబిల్ రాస్తే సరిపోద్దా, ఈ భూలోకమంతా రాసినా సరిపోదంటండి. చప్పట్లు కొట్టాలి వేసే. హల్లెలూయా. ఆయన మహానుభావుడు. ఆయన మహాత్మా గాంధీ అంటండి, నేతాజీ మహాత్మా గాంధీ అని పిలుస్తున్నారు. ఎందుకని పిలుస్తున్నారంటే, ఆయన బైబిల్ చదివి కత్తులతో యుద్ధం చేస్తే చివరికి ఆ కత్తులే మిగులుతాయి అంతేనంటారా, మనుషులందరూ చచ్చిపోతారు కత్తులతో యుద్ధం చేస్తారు. వీడినాడు పుడుచుకునే వాడు, నీటి పుడుచుకునే, మొత్తం అందరూ చచ్చిపోయి కత్తులే మిగులుతాయి ఆఖరికి అంతేనంటారా. బైబిల్ చదివినాక ప్రేమతో మనం యుద్ధం చేస్తే, ఏంటా ప్రేమ అంటే, నిన్ను ఎవరైనా ఎడమ చెంప మీద కొడితే వానికి నువ్వు వెళ్ళి ఏం చేయాలండి, కుడి చెంప చూపించాలి. అప్పుడు కొట్టేవాడు కొడతాడండి, ఇంకెప్పుడు కొట్టను రా బాబు, వెళ్ళి వస్తానని వెళ్ళిపోతాడు కదా. అది ప్రేమ, అలా జయించమని చెప్పాడు. మరి ఆయనకి ఈ దేశం ఇచ్చిన బిరుదు ఏంటంటే మహాత్ముడు. ఏంటండి మరి, అసలు ఇదంతా సృష్టిలో ప్రారంభం నుంచి ఆయన ప్రేమను మనం చెప్పుకుంటూ వస్తే, ఆ మేకులు కొట్టే చోట మౌనంగా ఉండి, కొరడాలు కొట్టే చోట ఏసే మౌనంగా ఉండి, నోరు తెరవకుండా ఏమండి, ఎంత బలమైన బాధ అయినా మనిషికి చాలా నొప్పులు ఉంటాయంట, చాలా బాధలు ఉంటాయంట. కానీ సిలువలో వచ్చిన బాధని ఎక్స్క్రూషియేటివ్ పెయిన్ అంటారంట. అంటే అలాంటి నొప్పి మానవుడు ఎప్పటికీ భరించలేడు. ఎక్స్క్రూషియేటివ్, ఇంకా అసలు బాగా మనం ఏగ్గుచ్చుకుంది, లేదా చెయ్యి విరిగింది, కాలు విరిగింది,
లిమిట్ ఉంటుంది, కొంత నొప్పి వస్తుంది. లేదా మన తలకు దెబ్బ తగిలింది, ఆ నొప్పిని మనం భరించగలుగుతామట. కానీ సిలువలో బ్రతికుండగా ఆయనను మేకులు కొడుతున్న ఆ బాధ మానవుడు ఎవ్వరు తట్టుకోలేరటండి. భయంకరమైన వ్యధ అటండి. హల్లెలూయా. అందుకనే ఇంగ్లీష్ రాసి క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్ అంట కదా అని పిలుస్తారు ఆయన. యేసయ్యని చనిపోయిన ఆ మరణ వేదన చాలా గొప్పది. మరి అంత ప్రేమ చూపించిన యేసయ్యకి ఏం పేరు పెట్టాలండి ఈ పగటి వేళ మీరు చెప్తారా? హల్లెలూయా. గాంధీకి ఒక చెంప చూపి ఒక చెంపకోవడం అంటేనే మహాత్ముడు అని పిలిచారు కదా. ఆయన లేనిదే తెల్లారు కదా మనకే. ఏంటి పాలపాయటి కాడి నుంచి, ఏమండి పాలపాయటి దగ్గర నుంచి, అగ్గిపెట్టి దగ్గర నుంచి మహాత్మా గాంధీ లేనిదే పని అవ్వదు మనకి. హల్లెలూయా. మరి యేసయ్య అంతకన్నా గొప్ప ప్రేమ చూపించాడు కదండి. మన మానవుడు ఎవరు భరించలేని బాధను అనుభవించాడు కదా, భరించలేని వ్యధ అనుభవించాడు కదా. మరి ఆయనకి ఏం పేరు పెట్టాలి? అసలు ఏ పేరు సమానమైంది దానికి? హల్లెలూయా. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. లోక బంగారము ధన ధాన్యాధులు ఒక పోగేసిన సరితూగునా. లోక బంగారము ధన ధాన్యాధులు ఒక పోగేసిన నీతో సరితూగునా. జీవనధులన్నీయు సర్వ సాంద్రములు ఒకటయ్యగసిన నిన్ను తాకగలవా. నీల చాలిగల ప్రేమగల దేవుడేడి నీవేగా విమోచకుడవు. నీల చాలిగల ప్రేమగల దేవుడేడి నీవేగా విమోచకు. హల్లెలూయా. నిజమే కదండి. భక్తులు మంచి పాట రాస్తారు. ఏమనంటే ఈ లోకంలో ఉన్న బంగారం అంతా ఒక్క పోగులాగేసి, ఒకే చేట పోగు చేసి, ఈ వెండి బంగారు రత్న రాసులన్నీ ఒక పోగేసిన ఆయన సిలువ త్యాగానికి సమానం చేయలేమంటండి. హల్లెలూయా. బంగారం సమానం చేయలేం. సరే మరి జీవనదులు, సప్త సముద్రాలు, సర్వ సముద్రాలన్నీ కూడా ఒక్కసారిగా ఎగసిన ఆయన అందుకోలేవటండి. గట్టిగా స్తోత్రం చెప్తారు యేసయ్యకి. హల్లెలూయా. హల్లెలూయా. అంత ప్రేమ కలిగిన దేవుడు, అంత ఉన్నతమైన ప్రేమ చూపించిన దేవుడు, ఈరోజు మనందరి కోసం తిరిగి లేచి మనకి మాదిరిని చూపించిన దేవుడు.